రైతుల కోసం అహర్ని కష్టపడినటువంటి చక్రధర్ గొడవలు కేటీఆర్ పది సంవత్సరాలు గాడిది పళ్ళు ప్రతిపక్షాలుగా బీఆర్ఎస్ లేదంటే రేవంత్ రెడ్డి తప్పండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉందంటే ప్రజలు బాధపడుతుంటే ఓటు బ్యాంకు అవుతుందని మాకు తెలియదా ఆ నీళ్లతో వ్యవసాయం చేస్తుంటే అక్కడ మేము చేసిన కనకాలను మీకు చూపిస్తామంటున్నాడు హరీష్ రావు నేను కేసువల్ మీరు ఇబ్బందులు పడుతుంటే ఆయన కలుపుతామని పోతే ఒక్క మాట నడే హరీష్ రావు ఫామ్ హౌస్ గురించి తొమ్మిది గుంటల కబ్జా గురించి హరీష్ రావు నల్లి గుంటున్నాడు కనిపించాడు కానీ ఆడవాళ్ళ దమ్ ఉంటే నిజమైన ఎలమోడి అయితే ఇక్కడ కుల ప్రస్తావం ఎందుకు వచ్చింది హరీష్ రావు అంటున్నాడు పత్తి కొట్టేవాడికి పెడతాము వాళ్ళ చేతి సర్లు కొడతాం హరీఫ్ మీ దగ్గర దాకా ఎందుకు అనవాలి ఇక్కడనే వచ్చేస్తాను సిద్ధిపేటలో ఈటలకు మీకు ఏం జరిగింద ఈటల రావు గురించి చెప్తా ఈటల రెడ్డి గురించి చెప్తా ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఆయనతో మాట్లాడిన సందర్భంగా బయటికి అరుపు వినిపించింది ఇలా బతుకులు తెలిస్తే చెప్పులతో కొడతారు ఆఫ్ ద రికార్డు వీళ్ళకున్నంత దరిద్రపు అలవాటు ఇవ్వండి అవసరమైతే గాంధీల తీసుకొచ్చి ఎలా బండి సంజయ్ కథం చేసే ప్రయత్నం తప్ప ఢిల్లీ పోయిన ఆయనతో ఇప్పుడు చెప్తున్నా నాకు సూట్ రూమ్ ఉంటేనే వంట అన్నాడు హరీష్ రావు పులికేసి ఎప్పుడైతే బిఆర్ఎస్ చేత పట్టిందో ఇక మాకు రిస్క్ తప్పిందే ఆయన శత్రువు మనడు పరాయడం కట్టుంటే నరికేస్తూనే ఉంటాడు మరి వల్ల పసి కన్ను మీద మీ కన్ను పడ్డది దగ్గర పెట్టుకోండి ప్రభుత్వం ఎందుకు ఇంకా గుండూ ఐడో టీసీ కాదు మారడం అది విధంగా మీరు అబ్బాయి కలిసినా రేవంత్ రెడ్డి ఎంట్రు కూడా మీకు జరిపిస్తున్నది ఏం కాదు నస్తే వెల్కమ్ టు యాస్ యూ నేను మీ రాజేష్ సో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు హార్ట్ హార్ట్గా ప్రస్తుతం మూసీ చిట్టు తిరుగుతున్నాయి మొన్నటి దాకా హైడ్రా మీద పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక రకమైనటువంటి ప్రచారం జరిగింది ఇప్పుడు హైడ్రాకు కాస్త కొద్ది రోజుల పాటు కొంత పులి స్టాప్ పెట్టినట్టుగా కనిపిస్తోంది ప్రభుత్వంలో మరోవైపు మొత్తం రాజకీయాలు కానీ వ్యవహారాలన్నీ కూడా మూసి చుట్టు తిరుగుతున్నాయి ఒకవైపు రేవంత్ రెడ్డి ఏమో మూడు నెలల పాటు కేటీఆర్ హరీష్ని మూసి ఒడ్డున పడుకోవాలంటూ కూడా సవాల్ చేస్తున్నారు ఆ సవాల్ని హరీష్ రావు స్వీకరించాడు ఆయన నాలుగు నెలలు కాదు ఎన్ని రోజులైనా అక్కడే ఉంటా పదివేల కుటుంబాలు సంతోషంగా ఉంటాయంటే ఆ ఇల్లు వదలమంటున్నారు అట్లాంటి సందర్భాల్లో నేను నాలుగు నెలలైనా కూడా అక్కడే పడుకోవడానికి సిద్ధం అంటున్నాడు రేవంత్ రెడ్డి ఏమో మీ ఫామ్ హౌస్ను కాపాడుకోవడానికి ఖచ్చితంగా మూసిని అడ్డు ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయి అంటున్నారు సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే హరీష్ రావు మీద అనేక రోజుల నుంచి పోరాటాలు చేస్తూ పెద్ద ఎత్తున ఒక యుద్ధం చేస్తున్నటువంటి ఒక యోధుడు అని చెప్పుకోవాలి కాంగ్రెస్ పార్టీలో ఇవాళ ప్రస్తుతం కొనసాగుతున్నారు ఇట్లాంటి సందర్భాల్లో సిద్దిపేట రాజకీయాలు కానీ మూసీ చుట్టూ జరుగుతున్నటువంటి రాజకీయాలు కానీ మరోవైపు కాంగ్రెస్ పార్టీ పరిస్థితుల మీద స్థితిగతుల మీద మాట్లాడదాం మనతో పాటు సిద్ధిపేటకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అట్లాగే గతంలో రైతుల కోసం అహర్నిసులో కష్టపడినటువంటి చక్రధర్ గౌడ్ మొన్న పట్టిన వస్తున్నారు మాట్లాడదాం నమస్తే చక్రధర్ అన్న నమస్తే అన్న ఏంటన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత మనం గతంలో కూడా ఒకసారి మాట్లాడుకున్నాం సో ఇప్పుడు ప్రధానంగా రాజకీయాలన్నీ మూసి చుట్టూ తిరుగుతూ అసలు మూసి ప్రక్షాళన అని ఏదైతే మీరు తలపెట్టినారో మీ పార్టీ అది సాధ్యమయ్యే పరిస్థితి ఉంటుందా ఖచ్చితంగా ఇది ఇవ్వాలడి ఇది కాదు నైన్టీన్ సిక్స్టీ త్రీలో ఏదైతే మూసి నది స్టార్ట్ అయిందో ఇది పంతొమ్మిది వందల తొంభై ఏడులో తెలుగుదేశం పార్టీ కూడా ఈ నందనవనం కింద తీసుకున్న ఒక అంశం ఇది కానీ ఇది చాలా కాంప్లికేటెడ్ ఎందుకంటే మూసి అనే దాన్ని ఒక వ్యర్థ పదార్థ అంటే ఈ వ్యర్థాలకు కేంద్రంగా మార్చారు ఎగ్జాంపుల్ చెప్పాలంటే లండన్ థేమ్స్ ఉంది చూడండి ఒకానొక టైంలో లండన్ థేమ్స్ని ఏమని చెప్పారు జోగ్రఫికల్గా ఇట్స్ ఎ డెడ్ థింగ్ అని చెప్పారు అలాంటిది వాళ్ళు ఎలా ఉంది అంటే మనిషి మానవుడు అనుకుంటే ఏదైనా సాధ్యమే ఈ గత ప్రభుత్వాలు ఏవైతే చేశాయో ప్రయత్నం చేశాయో దాన్ని తప్పు పట్టడానికి లేదు బట్ ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు దీన్ని సాగునీటికి తాగునీటికి మళ్ళీ పునర్వైభవం తీసుకురావాలని ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దానికి అండగా నిలబడాల్సింది పోయి మూసి చుట్టూ రాజకీయాలు చేస్తున్నారంటే ఇది చాలా చండాలమైన కార్యక్రమం బీఆర్ఎస్ పది సంవత్సరాలు ఏం చేసింది పదహారు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలతోటి రెండు వేల పదిహేడులో మార్చ్ ఇరవై ఐదు జీవో నంబర్ తొంభై తీసుకొచ్చిందండి ప్రక్షాళనం చేస్తావు ఇవాళ అంటుండు కేటీఆర్ ఈ గేట్లు కట్టాలి గోడలు కట్టాలి అని పది సంవత్సరాలు గాడిది పళ్ళు తోమినవా ఇప్పుడు నువ్వు మాకు సలహాలు ఇస్తున్నావు కదా ఆ రోజు చేసింది ఏంది ఆ రోజు ఇదే ఐడియా నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చేయలేదు ఇప్పుడు మూసి పక్కన ఉన్న పదివేల కుటుంబాలు పదహారు వేల కుటుంబాలు ఏదైతే అంకె చెప్తున్నామో పునరావాస కేంద్రాలు ఇస్తా అంటున్నాం రీహాబిలిటేషన్ జరుగుతుంది జరిగే క్రమంలో ఎక్కడ నది మా మా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక కొలిక్ వస్తుందేమో అని ఒక టెన్షన్ పట్టుకుంది అందుకే మూసి అనే ఒక కాంగ్రెస్ ఎక్కడ పోతుంది టెన్షన్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు స్పందిస్తారు అంటేనే అది వినాశనమై మెడగ చుట్టుకుంటుంది అన్నప్పుడు వీళ్ళంతా సైలెన్సే ఉంటారు ఎక్కడ ఇది కొలిక్ వస్తుంది ఏమో అన్న టెన్షన్ వల్ల లోపల కనిపిస్తుంది ఏమో అలా రెండు నీళ్ళు చూపిస్తుండు ఓ నల్లటి ఎడపట్టుకు వచ్చిండో తెలియదు తెల్లటి ఎడపట్టుకు వచ్చిండో తెలియదు ఇది గతం గతంలో అని చెప్తుండు ప్రస్తుతంలో అని చెప్తుండు అంటే ఈ గతం నీళ్ళు ఎన్ని రోజులు స్టోరీస్ ఇది ఇంట్లో పెట్టుకున్నాడా అంటే వీళ్ళు ఏదైతే బీఆర్ఎస్ ప్రజల యొక్క డెవలప్మెంట్ నాపి యొక్క ప్రక్రియ చేపడుతుంది మూసి ప్రక్షాళన ఖచ్చితంగా జరగాల్సిందే ఇప్పుడు మీరు అంటున్నారు వ్యర్థాలను ఆపాలి అని ఈ వ్యర్థ మాటలు మాట్లాడుతుండు కేటీఆర్ పదేళ్లల్లో నువ్వు ఎందుకు ఆపలేకపోయావు వెరీ సింపుల్ క్వశ్చన్ కానీ ఎస్టీపీ పెట్టిరు కదా గతంలో అవి గతంలో నైన్టీన్ నైన్టీ సెవెన్ నుంచి తొమ్మిది వందల ఎనిమిది కోట్లతోటి స్టార్ట్ అయ్యిందండి ఆ ప్రాజెక్టు అది అందరికీ తెలుసు సో అప్పటికే ఇదే డెవలప్ చేసింది కాదు ఈయన మైండ్లో మొలిసింది కాదు ఐడియా సో నాకు తెలిసి అయితే అది సాధ్యమే కొద్దిగా టైం తీసుకుంటుంది మూసి రాజకీయాలు బంద్ చేసి అక్కడ ఉన్న వాళ్ళకి కొంత మొబైల్ ఏది కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడ నుంచి పంపించే ఏర్పాటు చేస్తే బాగుంటుంది దానికి ప్రతిపక్షాలు కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నారు కానీ ఒకటి గతంలో మీరు అన్నట్టుగా గతంలో చంద్రబాబు నాయుడు పీరియడ్లో టీడీపీ హయాంలో స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్ట్ నందనవనం మనం ఆయన కాలేదు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి చేయలేకపోయాం తర్వాత కేసీఆర్ పదేళ్ల పాటు ఉండే కూడా చేయలేకపోయింది అప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది ఏంటంటే కేవలం పేదల ఇల్లు కూల్చాల్సి వస్తుందని బీఆర్ఎస్ పార్టీ వెనకంజి వేసింది అందుకని మేము ఆ జోలికి వెళ్ళలేదు ముట్టుకోలేదు అప్పటి వరకు ఎస్టీపీలు పెట్టి శుద్ధి చేశాము సెకండ్ ఫేజ్ వైజ్గా మేము వద్దాం అనుకున్నాం లోపే మీరు ఇవాళ కూలగొట్టే కార్యక్రమం చేస్తారు మేము అందుకనే వెనకంజి వేశామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు నిజమేనా ఇది తప్పండి వాళ్ళు అనుకూలంగా ద్వంద్వ వైఖరి ఉంటుంది బిఆర్ఎస్ ఎందుకంటే వాళ్ళ పార్టీయే ద్వంద్వం టిఆర్ఎస్ కాస్త బిఆర్ఎస్ అయింది అన్ని రెండు రెండే ఉంటాయి మాటలు తల నరుక్కుంటా దళితుడు అన్నాడు తర్వాత తలలు నరికిండు ఒకప్పుడు నిర్దాక్షిణ్యంగా కూల్చివేయు అని చెప్పిన వీడియో ఇవాళ వైరల్ అవుతుంది కేటీఆర్ది ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా మీరు ఎట్లా కూల్చేస్తారంటుండు అంటే ఆయన మాటకి బిఫోరు ఆఫ్టరు అనే రెండు సీన్స్ వేసుకునే ఒక అవకాశం మనకు దొరికింది ఇవాళ ఆయన ఉంటే ఒకలాగా మాట్లాడతాడు అధికారం లేకపోతే ఒకలాగా మాట్లాడతాడు బీఆర్ఎస్ మాటలు లైట్ తీసుకొని మనం చేయాల్సిన పని చేసుకుంటూ ముందుకు పోవాలనేది నా ఆలోచన కానీ ఇవాళ ఈ మూసీకి సంబంధించిన వ్యవహారంలో ప్రతిపక్షాలుగా బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు చేస్తున్నాయా లేదంటే రేవంత్ రెడ్డి లేదంటే కాంగ్రెస్ పార్టీయే ఇవాళ రాజకీయం చేస్తూ బీఆర్ఎస్ని ట్రాప్ లెక్క దిగుతున్నాయా ఒక విషయం మీరు ఇక్కడ గుర్తుపెట్టాలి ఇప్పుడు మూసీ దీ ముట్టుకోవాల్సినంత అవసరం మాకు లేదు నిజంగా ప్రభుత్వం చెడ్డ పేరే తెచ్చుకోవాలనుకుంటే నీడ్ ఆఫ్ హైడ్రా హైడ్రా ముట్టుకోవాల్సిన అవసరం లేదు ప్రజలు బాధపడుతుంటే ఓటు బ్యాంకు దెబ్బవుతుందని మాకు తెలియదా రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే మాకు తెలియదా గ్రా గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎక్కడ కానీ స్థానిక సంస్థ ఎలక్షన్స్ ముందున్నాయి ఇవన్నీ తెలిసి కూడా ఎలక్షన్స్ మన ఎజెండా కాదు ప్రజలు బాగుండాలి దానికి హైడ్రా ఖచ్చితంగా కావాలి రేపు మూసి పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న చాలామంది ఇక్కడ ఆ నీళ్లతో వ్యవసాయం చేస్తుంటే దానివల్ల వచ్చిన పంట వల్ల కూడా మనకు చెండాలమైన రోగాలు వస్తున్నాయి ఇవల్ల సో వాళ్ళు పీల్చి పీల్చి వాళ్ళకి తెలవట్లేదు కానీ అనారోగ్యం పాలై చాలామంది చనిపోతున్నారు సో ఖచ్చితంగా ఇది ప్రజా ప్రభుత్వం కాబట్టి ప్రజల సంక్షేమం కోసం ఈ యొక్క ఎజెండా తీసుకుని తప్పేం లేదు ఇది ఒక ఒక ప ఒక విషయం చెప్పండి చాలా రిస్క్ ఫ్యాక్టర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉందంటే అసలు ఎంత ధైర్యం కావాలి చెప్పండి ఇట్లాంటి ఒక టాపిక్ మీరే చెప్పండి ఇప్పుడు మనం ఎంత నిజాయితీ పరులమైనప్పటికీ హైడ్రాలో మనం వెళ్ళిపోతుందంటే రేవంత్ పెడతారు ఖచ్చితంగా ఆయన మీద కోపం కాదు మన చేతగాంతనం మనం ఎందుకు ఇక్కడ తెలియగా ఉన్నామనే దాన్ని మనల్ని మనం అనుకోలేక వారని అంటాం అంతే కానీ హైడ్రా గురించి మాట్లాడుకుంటూ వస్తే ప్రస్తుతం మూసి గురించి మాట్లాడుకుంటాం హైడ్రా గురించి కూడా మాట్లాడుతాం కానీ హైడ్రా గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో ఇవాళ ప్రభుత్వాలు పర్మిషన్లు ఇచ్చి వాటిని హైడ్రా పేరుతో కూలగొట్టి అది ఎవరు నిందించాలంటే ఓట్లేసినటువంటి వేసినటువంటి ప్రజలను నిందించాలా ఇవాళ ఇది అందరి తప్పుంది గత పదేళ్ల ప్రభుత్వంలో జరిగినంత భూదోపిడి అక్రమ నిర్మాణాలు ఏ ప్రభుత్వంలో జరగలేదు గుర్తుపెట్టుకోండి పది సంవత్సరాల్లో రాజశేఖర రెడ్డి గారు కావాలంటే ఎన్నో చేయవచ్చు కానీ ఆయన ఎక్కడా కూడా అతిక్రమించలేదు రూల్స్ని సో ఈ పదేళ్ల ప్రభుత్వంలో ఎంఆర్ఓలు ఆర్డీఓలు ఎవరైతే బానిసలుగా మార్చుకొని చెప్తే వింటావా లేకపోతే ట్రాన్స్ఫరా అని బెదిరించి ఒక నిరంకుశ పరిపాలనలో ఏమనుకున్నారు మాకు ఇల్లు తక్కువలు దొరుకుతుంది పది లక్షలల్లా ఐదు లక్షలల్లా అనుకున్నారు దాన్ని కూల్చడానికి ఒక బుల్డోజర్ వస్తుంది అనేది చూడండి ఇవాళ ఏష పాపం ఇరవై ఏళ్ళ తర్వాత అయినా మనం ఖచ్చితంగా దానికి అనుభవించాల్సిందే సో అదే ఇవాళ జరుగుతుంది కానీ ఇవాళ బీఆర్ఎస్ని టార్గెట్ చేసి ఇవాళ మీరు ఏదైతే రాజకీయాలు చేస్తున్నారో కాంగ్రెస్ పార్టీ తరఫున సామాన్య ప్రజలు బలవుతున్నటువంటి పరిస్థితులు లేదా ఒకటండి సామాన్యులకి ఇప్పుడు కూలుస్తున్నాము అంటే ఒకటి చెప్తా వినండి ఇది హైదరాబాద్లో కోటి జనాభా ఉందనుకోండి పదివేల మంది ఇబ్బంది పడతారు ఫస్ట్ ఇది గుర్తుపెట్టు ఈ పదివేల మంది గురించి తొంభై తొమ్మిది లక్షల తొంభై వేల మందిని కూడా బాధ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించాలి ఇప్పుడు చిన్న ఏదో ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడే చూడండి అది కొంతమంది కోసము అన్నట్టుగా సేమ్ అదే ఇవాళ హ్యాపీగా లేమా ఎక్కడ వాళ్ళము అక్కడ మూసీ మూసీ అండ్ హైడ్రా రెండు వేరే సబ్జెక్టులు ఈ కేటీఆర్ అతి తెలివితేటలు ఏంటంటే ఈ రెండింటిని క్లబ్ చేసి పానిక్ చేస్తుండు జనాన్ని బెంబేలు అతని దగ్గర ఉన్న ఒక సోషల్ మీడియా మాధ్యమాలతోటి ఏదో ఉపద్రవం జరుగుతుంది ఏదో యుగాంతం జరగబోతుంది అనే విధంగా ఆయన చిత్రీకరిస్తారు దాన్ని మనం అడ్డుకోవాలి ఖచ్చితంగా ప్రజలు సంతోషంగానే ఉన్నారు ఏదైతే రేవంత్ గారు చేస్తున్నారో హైడ్రాకి సపోర్టెడ్గా ఉన్నారు హైడ్రాకి సపోర్టెడ్గా ఉన్నారు హైడ్రా వల్ల మేము నష్టపోయేది ఏం లేదు రాజకీయంగా కూడా మంచి జరుగుతుంది మీరు మెట్రో పిల్లర్ కడుతున్నప్పుడు ఆ దుమ్ముకి ఎంత తిట్టుకున్నామండి మనం మీరు చెప్పండి ఇవాళ వీఆర్ ఎంజాయింగ్ మెట్రో సో నాకు తెలిసైతే మూసి వల్ల జరిగేది చాలా మంచి ఒక వెయ్యలు గుర్తుపెట్టుకుంటారు రేవంత్ రెడ్డి గారిని ఈ విషయంలో అంటే రేవంత్ రెడ్డి కేవలం చరిత్రలో మిగిలిపోవాలనే ఈ కార్యక్రమం స్వీకారం చుట్టాడా సంతోషం మిగిలిపోవాలని కోరుకుంటుందో ప్రజల గుండెలో మిగిలిపోవాలి ఎందుకంటే నైన్టీన్ నైన్టీ ఎయిట్లో వచ్చిన వరదల్లో పదిహేను వేల మంది చచ్చిపోయారు రేపు అది పునరావృతం కాకుండా ఇవాళ బెంగళూరు దేవైందండి బెంగళూరు పరిస్థితి ఎలా ఉంది చెన్నై పరిస్థితి ఎలా ఉంది మీరు చెప్పండి ఎవరి తప్పు ఇదంతా నాళాలు చెరువులు వీటిని సమూహంగా నాశనం చేయడం డెవలప్మెంట్ అనే పేరుతోటి వినాశకారణ కార్యక్రమం ఏదైతే పెట్టుకున్నారో దానివల్లే ఇవాళ మనం అనుభవిస్తున్నాం ఇది ఎవరో ఒకరు రావాలి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నది టెన్ మంత్స్ అండి అంత కొడితే టెన్ మంత్స్ గవర్నమెంట్ వచ్చి మీరు పదేళ్లల్లో ఏం చేశారు అది అడిగితే చెప్పరు ఇది రేవంత్ గారు చేస్తున్న దానికైతే పబ్లిక్ చాలా ఇవాళ రేవంత్ రెడ్డి గారు తాజాగా ఇచ్చినటువంటి ప్రకటన ద్వారా క్లారిటీ ఇచ్చారనుకోలే ఎందుకంటే ఉంటే కూలగొట్టము పేదల జోలికి మేము రాము మాకు ఎవరివి కూలగొట్టాలో ఎవరివి కూలగొట్ట తెలుసు ఒక ముఖ్యమంత్రిగా నాది భరోసా అంటున్నాడు ఆయన నిజమే ఒక విషయం చెప్తాను కొంతవరకు అంటే మీడియా అనాలని కాదు కొంతవరకు మీడియాలో కూడా కేటీఆర్కి సంబంధించింది ఏం చేస్తున్నారంటే వాడు విలపిస్తుంది చూపిస్తున్నారు బాధపడుతుంది చూపిస్తున్నారు సో తప్పు జరిగింది చూపించొద్దు చక్రధర్ గారు సార్ బాధ పడితే చూపించాలి బాధ నటి సార్ ఒక్కటి ఎవరికో ఒకరికి ఇద్దరికి నష్టం జరుగుతుంది అక్రమార్కులు కొంతమంది కొనుక్కుంటారు ఇప్పుడు పేదవాడి పోతే రిహబిలిటేషన్ సెంటర్ అండి వాళ్ళ పునరావాస కేంద్రం అండి వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు అందరికి డబుల్ బెడ్రూమ్ ఎస్ కానీ దందా వేసేటోళ్ళు షెడ్లు వేసుకొని వాళ్ళు డ్రమాటికల్గా ఏడుస్తూ ఉంటే దాన్ని ఎక్స్పోజ్ చేయడం ప్రజల్లో బెంబేలు గతంలో కూడా మీరు మీడియాలో చూసినట్టయితే మియాపూర్ మొత్తం కొట్టుకపోతుందని ఏదో ఏదో చూపించారు నథింగ్ సిటీకి ఏం ఎఫెక్ట్ కాదైతే అందువల్ల మియాపూర్ కొట్టుకపోతే సిటీకి ఏం జరిగింది మీరు చెప్పండి ఇవాళ ఇది కూడా అంతే ఇదంతా మీడియాలో ఒక సో కాల్డ్ ప్రపగండా చేస్తున్నారు పేదవాళ్ళంతా మేము నిజంగానే ఒక చిన్న తప్పు ఏదో చేసినాం అని సరే గవర్నమెంట్ మీద వాళ్ళు ఒకటి రెండు మాటలు అన్నప్పటికీ పెద్ద ఫరక పడదు దీర్ఘకాలిక ఆలోచనలల్లో వాళ్ళ పిల్లల భవిష్యత్ కోసమే ఇదంతా చేస్తున్నారు సో ఇప్పుడు ప్రతిపక్షాలు కేవలం ఫామ్ హౌసులు ఎక్కడ కూల్చేస్తారో అని అడ్డం పెట్టుకొని వాళ్ళ మూసి చుట్టూ తెలంగాణ రాజకీయం తిప్పుతున్నారు అనేది రేవంత్ రెడ్డి గారి యొక్క వాదన ఖచ్చితంగా ఒకవేళ కూల్చేది ఉంటే అధికారంలో మీరున్నారు కదా కూల్చేయచ్చు కదా ఇన్ని రోజులు సంవత్సర కాలం అవుతుంది దాదాపుగా ఇప్పటిదాకా ఎందుకు ఫామ్ హౌసులు మీ ప్రభుత్వం కూల్చలేకపోయింది కూలుస్తాం కూలుస్తాం అంటున్నారు వాళ్ళు అడ్డు పెట్టుకుంటున్నారు అంటున్నారు ఎందుకు ఫామ్ హౌసులు కూల్చలేకపోతుంది మీ ప్రభుత్వం ఇప్పుడు మీరు చూడండి బండి సంజయ్ గారిని లాక్కెళ్ళి తక్కువ కేసీఆర్ లోపలేసాడు వాటి నియంత కాబట్టి లోపలేసాడు రేవంత్ రెడ్డి నియంత కాదు ఆయనకి ఇప్పుడు దమ్ము లేదా పోలీసులు తలుచుకొని ఏదో అక్రమ కేసులు పెట్టాలంటే ఇంతసేపు తీసుకపోయి ఏదో ఒకటి అక్రమ కేసిన అవసరమే లేదు వీళ్ళు చేసిన దరిద్రాలే చాలు కానీ యాజ్ పర్ దా కాన్స్టిట్యూషనల్గా ప్రజలు హర్షించేటట్టు ఇప్పుడు మీకు ఒకటి తెలుసా ప్రజలు సంక్షేమం కోరుకుంటలేరు వీళ్ళని ఎప్పుడు లోపల వేస్తాడా రేవంత్ రెడ్డి అని వెయిట్ చేస్తున్నారు ఎక్కడ పోని ఇంకా లోపలి ఇస్తలేడు వీళ్ళని ఇంకా లోపల వేయట్లేదు కేటీఆర్ని లోపల వేస్తలేడు హరీష్ లోపలే ప్రజల్లోపలంత ఆగ్రహవేశాలు ఉన్నప్పటికీ మనం కాన్స్టిట్యూషనల్గా వెళ్ళాలని రేవంత్ రెడ్డి గారు కక్షపూరిత రాజకీయాలకు ఎక్కడా కూడా తాపివ్వట్లేదు గత ప్రభుత్వం చూసుకున్నట్టయితే అట్లా లేదు మీలాంటి జర్నలిస్టులను పనిచేసే వాళ్ళని అన్నం తింటుంటే లా ఎంగిల్ చేత్తో లాక్కపోయినారు ఇలా పరిస్థితి లేదు కదా మరి అది ఆలోచించాలి సో గవర్నమెంట్ యాజ్ పర్ లా యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ వ్యవహరిస్తుందని నేను అంటాను సో ఇప్పుడు మూసీకి సంబంధించినటువంటి దాంట్లో ప్రతిరోజు ఒక మాటకు మాటలాగా ప్రతిపక్షానికి అధికార పార్టీకి ఒక సంఘర్షణ జరుగుతుంది మరి హరీష్ రావు అంటున్నాడు పదివేల కుటుంబాలు అంటే నేను మూడు నెలలు కాదు నాలుగు నెలలైనా పడుకోవడానికి సిద్ధం అంటున్నాడు మరి పడుకుంటే మీకు ఓకేనా ఎందుకంటే రేవంత్ రెడ్డి రెంట్లు కూడా కడతా అంటున్నాడు డైరెక్ట్గా పడుకుంటే సంతోషం ఈ బిగ్ బాస్ హౌస్లో కాదు ఆ కెమెరాలు పెట్టినట్టు హరీష్ రావు చుట్టుపక్కల కెమెరాలు పెట్టాలి అంటే అన్ని దొంగేశాలు ఉంటాయి మూసీ నది దగ్గర ఎలాంటి ధీన స్థితిలో ప్రజలు బతికారో అలాంటి బతికే నువ్వు మూడు నెలలు బతుకు నిన్న ఇదే గవర్నమెంట్ హాస్పిటల్లో ఇస్తారు ఇదే ఉస్మానియా హాస్పిటల్లో నువ్వు షో మీద వెళ్తావు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఆయన ఎట్లుంటాడండి ఆయన బాగా మాట్లాడుతాడు రెచ్చగొట్టే ప్రక్రియ మాట్లాడుతాడు హరీష్ రావు అసలు నైతిక లేవు ఒక రాజకీయంగా ఆయన చేసేది ఆ దుర్మార్గం ప్రజల్ని రెచ్చగొట్టేది ఈయన మొకాయనకుంటాడు అండి పోయి ఆడ ఈ మాట్లాడే మ్యాచ్ ఇదంతా ఒక దొంగల మ్యాచ్ ఇది వచ్చి ఉండమని సవాళ్ళు చూద్దాం అన్నీ డమ్మి సవాళ్ళు ఉంటాయి పూటగారైన మాడలు మాట్లాడుతుంది ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ వీళ్ళని ఎవడు పట్టించుకునే పరిస్థితే లేదు మార్కెట్లో ఎవడు పట్టించుకోవట్లేదైనా కెమెరాల ముందుకి ఇలా రావడం అంతే పెయిడ్ యూట్యూబర్లను పెట్టుకొని ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ వేసుకొని ఏదో ప్రజల్ని రెచ్చగొడుతున్నారు కానీ ప్రజలంతా తెలివితేటలతోటి కరెక్ట్గా ఉన్నారు వీళ్ళకి మళ్ళా కూడా కలిసి పెడతారు కానీ రేవంత్ రెడ్డి గారు అంటున్నట్టుగా కొండసాగర్ కొండ పోచమ్మ సాగర్కి వద్దామా లేకుంటే మల్లన్న సాగర్కు వద్దామా మీ బండారాలు బయటపడితే మిమ్మల్ని లోపలికి రాని అని రేవంత్ అంటున్నాడు ఈయన అంటున్నాడు చింత చెట్టుకు కింద కూర్చుందాం పోయి నేను డ్రైవర్ సెక్యూరిటీ డ్రైవర్ లేకుండా వస్తా నేనే సెలప్ డ్రైవ్ వస్తా వెళ్దాం మూసీకి వెళ్దామా లేకుంటే అక్కడికి వెళ్దామా ఎక్కడైనా దేనికైనా బహిరంగ సవాల్కి చర్చకు సిద్ధమే అక్కడ మేము చేసిన ఘనకార్యాలు మీకు చూపిస్తామంటున్నాడు హరీష్ రావు మీరు సిద్ధపేట వాసిగా మీకు అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు మీకు తెలుసు సో ఆర్ అండ్ ఆర్ కాలనీ ఇవాళ గత ప్రభుత్వం చేసింది ఏంది వాళ్ళు ఇవాళ అంత గొప్పగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఏంటి సిచ్యువేషన్ అక్కడ నిజంగానే హరీష్ చెప్తున్నట్టుగా ఉంది అక్కడ నిజంగా హరీష్ రావుకి చిత్తశుద్ధి లేదు ఏమన్నా నైతిక ఉంటే ఒక్కసారి ఆయన చేతనైతే రమ్మనండి ఆర్ అండ్ ఆర్ కాలనీలో చింత చెట్టు కింద తాళ్ళు రెడీగా ఉంది నువ్వు డిస్కషన్ పెట్టే టైం కూడా వేరే అర్థం వస్తదేమో ఏ తాళ్ళు తాళ్ళు అంటే గౌడ భాషలో తాళ్ళు ఆయనకి రెండు రెండు తా ఉరితాళద్దామాడా ప్రజలు నీకు ఉరితాడేస్తారు ఆ రెండార్ కాల్ పోతే మన ఏం జరిగింది సిగ్గు లేకుండా అక్కడ గో బ్యాక్ హరీష్ రావు అంటే అటు ఇటు చూసి మీడియాకి దొరికితే ఇజ్జత పోతుందని పారిపోయి అండి మంది మార్బలంతో వచ్చేయండు అక్కడ మనుషులు చచ్చిపోయినప్పుడు నాకు తెలివి లేదా అసలు అది నోరా మోరా అర్థం కాదు నేను ముప్పై ఏళ్ళ రాజకీయం పీకినా అంటాడు అది దమ్ముంటే దమ్ ఉంటే నువ్వు నిజమైన ఎలమొడువ్ అవుతారా నీకు దమ్ముంటారా ఇదే మా సీఎం గారు వస్తారు సింగిల్గా వస్తారు నువ్వు సింగిల్గానే రావాలి ఇక్కడ కుల ప్రస్తావన ఎందుకు వచ్చింది వాళ్ళ ఇవాళ ఈ దొర వ్యవస్థనే తెలంగాణ సర్వనాశనం చేసింది వ్యవస్థనే గతంలో ఏ నక్సలైట్లు ఈ భూస్వామ్యులను అరికడదామని ప్రాణత్యాగం చేశారు ఆ విలువ లేకుండా మనము ఈ పది సంవత్సరాల దురపాలనలో సర్వనాశనమైన అండి ఖచ్చితంగా హరీష్ రావు అనేటోడు దమ్ము ఉంటే రావాలి బహిరంగ చర్చకు రావాలి ఆర్ అండ్ ఆర్ కాలనీ ఎదురు చూస్తుంది నీ కోసం చెప్పులు దండేస్తారు లేదా నీకేయకపోతే నేను వేసుకుంటా సరే రెడీ రెడీ అంటున్నా రేవంత్ రెడ్డి గారు వస్తారు నువ్వురా కెమెరాలు అన్ని అన్ని మీడియాలను వెళదాం నీ చెంచాగాళ్ళతో రాకు నీ పెయిడ్ ఆర్టిస్టులతో రాకు నీ పెయిడ్ ఆర్టిస్టులను కూడా అక్కడ పండబెడ్డి దొక్కే పరిస్థితి ఉందని వాళ్ళ జీవితాల నష్ట వ్యస్తం చేసిండు చాలా దుర్మార్గుడు అండి ఆయన చెప్పే సవాళ్ళు బహిరంగ సవాళ్ళన్ని ఒక బూటకం అంతే సో ఇప్పుడు మనం ఫామ్ హౌస్ గురించి ఇందాక మాట్లాడినాం కానీ మీరు గతంలో హరీష్ రావు ఫార్మ్ హౌస్ గురించి తొమ్మిది గుంటల కబ్జా గురించి కూడా మీరు రైతులకు సంబంధించి ఇరిగేషన్ ల్యాండ్స్ కూడా కొన్ని కబ్జా పెట్టారని గతంలో కోర్టు వేశారు ఆ కోర్టుకు సంబంధించినటువంటి దాంట్లో స్టేటస్ కో ఏమన్నా ఉందా లేకుంటే ఏంటి స్టేటస్ ప్రజెంట్ మొన్న సీఎం గారిని కలిసినప్పుడు ఆ ఫైల్ ఇచ్చిన ఆ ఫైల్ ఇచ్చిన దానికి సంబంధించి ఇది ఎంక్వైరీ జరిగింది ఇది ఎంక్వైరీ జరిగిన తర్వాత ఏం చెప్తుందంటే అంటే కోర్టు ఇది కోర్ట్ ఇంకా కోర్టు కాదు ఇది ఇక్కడ కింద స్థాయిలో వెరిఫికేషన్ జరిగింది దీని తర్వాత హరీష్ రావు పైన క్రిమినల్ కేసులు అవుతాయి ఈ కేసులో చక్రధర్ గెలిచేడు ఆఫ్ ద రికార్డ్ గెలిచిండు చక్రధర్ ఆన్ రికార్డ్స్ ఎప్పుడైతే ఆయన మీద క్రిమినల్ కేసులు అయితాయో నేను ప్రజలకు చూపిస్తాను ఒక చక్రధర్ పోరాటం ఎవరికో కనిపించాల్సిన సిద్దిపేటలో కొంతమంది విమర్శిస్తారు బయట ఇప్పుడిప్పుడు నాయకులు అంటారు చక్రధర్ ఇంకోట్లాండి అది రా చూపిస్తాయి వాడి మీద వేసి ఇంత కష్టపడ్డ ఇంకా కొద్ది రోజులల్లో ఆన్ రికార్డ్స్ హరీష్ రావు పైన క్రిమినల్ కేసెస్ అయితే అప్పుడు ఏం సమాధానం చెప్తా నేను ఇవన్నీ పేపర్ ప్రూఫ్తోటే నేను టైంపాస్కి కాదు మీరు జూమ్ చేసి చూడొచ్చు గవర్నమెంట్ నుంచి తహసీల్దార్ చిన్నకోడరు గారు ఆదేశించడం ఏమనగా పై తెలిపిన వారి వద్ద సెక్షన్ ట్వంటీ ఎయిట్ రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద రూపాయలు రికవరీ చేసి జమ చేయాలని ఉన్నది నేనేం ఊరికే మాట్లాడట్లేదు సార్ ఇంకొకటి సిద్దిపేటలో ఈనే హైడ్రా మూసి హైడ్రా మూసి అంటున్న ఫస్ట్ నిన్ను ముప్పై ఏళ్ళ నుంచి మోస్తున్న పాపాత్ములం మేము సిద్దిపేట ఇదో నీ పాపాల చిట్టా అంత పెద్ద చిట్టా ఉంది ఇంత చిట్టా ఉంది ఇదేంటి సిద్దిపేటలో చెరువులు కుంటలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా ఇవన్నీ కబ్జర్వ్ చేసింది బీఆర్ఎస్ వాళ్ళే ఇవన్నీ కబ్జా చేసింది బీఆర్ఎస్ చెరువులు నూట ఇరవై ఎకరాల చెరువులు రెండు వందల ఎకరాల చెరువులను వాళ్ళు నాశనం చేస్తే నేను విత్ మ్యాప్స్ తో పాటు పట్టుకొచ్చిన చేస్తుంది అంటే మీరు ఆలోచించాలి చక్రధరికి సిద్దిపేటలో చెప్పండి కబ్జా సిద్దిపేటలో కొమ్మటి చెరువు ఒకటి అక్కడ అన్వాంటెడ్గా గా సుందరీకరణ అనే పేరుతోటి పాపం మూడు కోట్ల రూపాయలున్న ఎకరా మూడు కోట్లండి అలాంటి భూములు లాగేసుకున్నాడు ఆయనకు కావాల్సిన వల్ల భూములలోకి నీళ్ళు రాలే మళ్ళీ కానీ మీకు గూగుల్లో చూస్తే ఇప్పుడు టైం లేదు కాబట్టి మీకు గూగుల్లో చూస్తే ఆ నీళ్ళన్ని వాటర్లోనే ఉంటాయి బీఆర్ఎస్ వాటికి నీళ్ళు లేవు సామాన్యులు దాంట్లో మొత్తం నీళ్లు నింపేశారు ఎంత అన్యాయం చెప్పండి ఇరవై ఏది యాభై ఏళ్ళ నుంచి వాళ్ళ తాతల నుంచి కాపాడుకున్న భూములకి నీళ్ళు వదిలి అవి కొట్టేసిండు బీఆర్ఎస్ కి మాత్రం ఎక్కడ నీళ్ళు టచ్ కూడా కావు పదన్న కూడా కలగదు ఊర్లలో కూడా నూట యాభై ఎకరాలు నంగునూరు అని ఉంటుంది నంగునూరులో కూడా విచ్చలు వీడి దోపిడీ జరిగింది ఇవన్నీ తీయాలంటే బాలాంటోళ్ళకు ఒక అవకాశం ఏ ఏ రకంగా ఇచ్చినా పనిచేస్తాం ఇప్పుడు కొట్టేవాడికి బెత్తం ఇవ్వాలి చేతి ఏం సర్లు ఇప్పుడు సంతకం పెట్టే అధికారం ఉంటుంది కదా ఎవడు తాటైనా తీయగలుతాం దోచుకున్నారన్నారు కబ్జాలు అంటున్నారు ఫామ్ హౌస్లు కట్టారు ఆ ఫామ్ హౌస్లో అక్రమం ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు చెప్తున్నారు కానీ ఇంత డేటా మీ దగ్గర పెట్టుకొని ప్రభుత్వం ఎందుకు ఇంకా సంవత్సరం నుంచి ఇంకా కాలయాపం చేస్తుంది ఇవాళ ప్రజలు కూడా అదే అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఎక్కడా ఒక కేసులు అవ్వట్లేదు ఎందుకు అనేది క్వశ్చన్ ఫస్ట్ గ్రౌండ్ వర్క్ చేయాలండి ఏది కానీ ఇట్లా తీసుకుపోయే లోపల నడితే రేపు కోర్టులో ఏదైనా మన మీద అలిగేషన్ చేసినా పగడ్బందీగా ఉండాలి ఇలా టెలిఫోన్ ట్యాపింగ్ చూడండి చాలా జాగ్రత్తగా ఇప్పుడు పుండు అయినంత ఈజీ కాదు మానడం వాళ్ళు ఏదైతే గాయం చేశారో ఆ గాయం చేసినోడు ఏంది అనే ఒక ప్రక్రియ నడుస్తుంది సో ఖచ్చితంగా ఈ స్లో అండ్ స్టడీ వింద రేస్ అని ఏదైతే అంటారో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వస్తాయి ఇప్పుడు నా మీద కృత్రిమంగా తీసుకెళ్లి లోపాలు నూకిండు ఇప్పుడు ఏమైంది ఆ నూకిన వాడి మీద కూడా నేను కంప్లైంట్ ఇచ్చిన పోలీసు వాడి మీద సో ఆ పరిస్థితి మా గవర్నమెంట్కి రావద్దంటే వాడు నిజంగా తప్పు చేసిండు అని మనం టెక్నికల్గా చూపించాలి మరి ఇప్పుడు మీరన్నారు అక్రమ కేసు పెట్టి లోపల నోకారు ఆ పోలీసులు కూడా మాకు నాకు గుర్తుంది అంటున్నారు మరి రెడ్ డైరీ ఏమన్నా చిట్టా రాస్తున్నారా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు రెడ్ డైరీ ఒకటి బాగా పాపులర్ ఖచ్చితంగా మీరు కూడా రెడ్ బుక్ ఏమైనా రాస్తున్నారా హండ్రెడ్ పర్సెంట్ అధికార పార్టీలో ఉన్నారు మీకు స్కోప్ ఉంది అట్లాది ఏమన్నా ఉందా సిచ్యువేషన్ ఒకటి అదృశ్యం ఏంటంటే మనం ఒకటి మీద కక్ష తీర్చుకోవాలంటే మరి ఏదో రకంగా బాధ పెట్టాలి నాకు ఆ ప్రాబ్లం లేదు వీళ్ళు చేసిన దరిద్రాలు అన్నీ నా దగ్గరే ఉన్నాయి సో ఒక్కొక్కరిని ఐదు సంవత్సరాలలో చట్ట ప్రకారం ఎలా చేయాలో అలా చేస్తాం కానీ మూసీ రివర్ గురించి మనం మాట్లాడుతున్నాం ఆ రాజకీయం గురించి బుల్డోజర్ రెడీగా ఉంది అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఈటలు కానీ బుల్డోజర్ అంటే అంత సామాన్యం కాదు రండి రెడీగా ఉంది బుల్డోజర్ మనటిదాకా కొండ అంట బుల్లే ఉన్నాడు ఇప్పుడు బుల్డోజర్ రెడీ చేసిన అంటున్నారు రేవంత్ రెడ్డి సో వాళ్ళు ఎందుకు రావట్లేదు అంటే బుల్డోజర్ రెడీగా ఉన్నా కూడా ఎందుకు రావట్లేదు నిజంగానే అడ్డు ఎందుకంటే ఈటల పదే పదే ఇవాళ మూసీ గురించి పోరాటం చేస్తున్నాడు ఎందుకంటే ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల్ని కలుస్తున్నాడు హరీష్ రావు వెళ్తున్నాడు కేటీఆర్ వెళ్తున్నారు ప్రధానంగా ఈ ముగ్గురే మూసీకి సంబంధించిన వ్యవహారంలో పోట్రే అవుతున్నారు ఈటల గురించి మాట్లాడే ముందు ఫస్ట్ టైం మాట్లాడుతున్నా మీడియాలో ఇలా నోరు తెరవాలే దాదాపుగా రెండు సంవత్సరాల క్రితం ఇదే సమయానికి ఈటెల ఇంట్లో అసలు నేను బీజేపీలోకి వెళ్ళి బయటకు ఎందుకు వచ్చినా చాలామంది తెలియదు నేను అడిగిన మిమ్మల్ని చెప్తా రావు గురించి చెప్తా ఈటల రెడ్డి గురించి చెప్తా రావు అయినా ఈటల ఏదైతే బహుజన బిడ్డ ముదిరాజుల బిడ్డ అంటున్నారు ఆ రావు ఎంతో మంది నాలాంటి యువకులు లింక్ ఖచ్చితంగా కేసీఆర్ కి ఎలిసిన తమ్ముడే కేసీఆర్ వదిలిన బాణమే ఎక్కడ అండి ఒక కమ్యూనిస్ట్ కి కమలానికి స్నేహం అయింది ఇవాళ ఈ గారాల పట్టి కేసీఆర్ గారాల పట్టి గురించి ఈ లాబింగ్ చేసిన వ్యక్తి ఎవరు ఈ ఈటలరావు కాదా ఒక రోజు ఆ రోజు మీరు ఉన్నట్టున్నారు బయట ఇంటర్వ్యూకి వచ్చారు నేను అది అడుగుతాను ఎందుకంటే ఈటలకు మీకు ఏం జరిగిందని నాకు కావాలి నేను మిమ్మల్ని చాలాసార్లు అడిగాను కానీ మీరు చెప్పలేదు నేను అదే రోజు ఈటల ఇంటర్వ్యూ కోసం ఆయన ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఆయనతో మాట్లాడిన సందర్భంగా బయటికి అరుపులు వినిపించినాయి మీరు సీరియస్గా వెళ్ళి తిరిగి వెళ్ళిపోయారు నేను తర్వాత అడిగా ఏం జరిగింది చక్కెర అన్న అంటే లేదు లేదు నేను చెప్పని ఎవరికి అది మా ఇద్దరి మధ్య ఉండాలని మీరు అన్నారు ఏం జరిగిందరొచ్చే ఇప్పటికన్నా బయట చెప్పాల్సిన సందర్భం కదా ఖచ్చితంగా నేను కేసులరికి ఇబ్బందులు పడుతుంటే ఆయన కలుద్దామని పోతే ఒక మాట అన్నాడు ఆయన నువ్వు ఒక ఆఫ్టర్ ఆల్ కానివి కోట్ల రూపాయలు ఎట్లా పంచుతావు ఇమీడియట్గా రైతులకు ఇచ్చే పైసలు ఆపేసాయి నువ్వెంత నీ బతికెంత ఆఫ్టర్ ఆల్ కానివ్వన్నాడు అప్పుడు అనిపించింది నువ్వేంత ఆఫ్టర్ ఆల్ అని అనుకున్నా నిన్ను నమ్మి బయట నువ్వేదో బహుజన బిడ్డ అది ఇది అంటున్నారు అమాయకులంతా ఈయన బహుజన బిడ్డ ఏందండి ఓ దొరకున్నంత అహంకారం ఉంటుంది మనిషిని కిందికి మీదికి చూస్తుంటాడు అంత పొగరు ఈయన వచ్చి ఆడ వండుకుంటాడా వచ్చి మూసినది ప్రక్షాళన చేస్తాడా ఆయన ఈయన ప్రక్షాళన చేస్తున్నది బీజేపీ పార్టీని కథం పట్టించనికే వచ్చేడు బండి సంజయ్ నాగ సంజయ్ నీకు వచ్చిన ఒకటే ఒక వ్యవస్థ రావు వ్యవస్థ ఇలా వాళ్ళ ఫ్యాన్స్ కుక్క లెక్క మురిగినా అరే పిచ్చదో వాళ్ళారా నేను లైవ్ చూసిన ఆయన ఏందో ఆయన హరీష్ రావుకి సపోర్ట్ చేసిన మాటలు వింటే అక్కడి అక్కడనే నాకు చాలా వరస్ట్గా అనిపించింది లైఫ్లో ఈ పార్టీలో ఉండాలని వచ్చింది అందుకే అసలు నేను బీజేపీలోకి వెళ్ళి వెళ్ళిపోవడానికి ముఖ్య కారణమే రావు అంటే మిమ్మల్ని ఏమన్నా ఇంకా వేరే విధంగా ఏమన్నా మిమ్మల్ని బీజేపీలో డ్రైవ్ చేసాడా రే నాకు టికెట్ రాకుండా చేసిండీ నేను బండి సంజయ్ నమ్ముకుంటే ఖచ్చితంగా టికెట్ వచ్చేది నేను ఎవరిని నమ్మాలో వాడిని నమ్మకుండా ఎవరిని నమ్మద్దు అనే నమ్మిన మునిగిపోయారు మునిగిపోయినా ఒక్కడ చెప్తాను నేను ఒక కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్గా చెప్తా నేను బండి సంజయ్ ఆయన దుమ్ముకు సరిపోయిన బండి సంజయ్ ఒక కమిటెడ్ కార్యకర్త ఒక ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చాడు చాలా కష్టపడ్డాడు ఇలా అంత స్థాయికి వచ్చాడు ఇప్పటికి నేను కనిపించిన తమ్ముడు భవనం అంటాడు ఆ వ్యక్తిత్వం అది అది ఏ పార్టీలు నాకు ఎందుకండి రాజకీయంగా సరే చాలా మాట్లాడుకుంటాం కానీ ఆ వ్యక్తిత్వం అది ఆయన నమ్మకుండా ఈ మా బహుజన బిడ్డ అది ఇది ఏదో అనుకో నమ్మితే సర్వనాశనం చేసే శండు నన్ను ఇదే కేసీఆర్ వదిలిన బాణం ఇది ఎప్పటికైనా బీజేపీ ముప్పే రాష్ట్ర అధ్యక్షుడిస్తే మాత్రం ఇక బీజేపీ అంతకంటే పెద్ద దరిద్రం పని ఇంకొకటి లేదు చాలా ఇవాళ బీజేపీలో కూడా హైడ్రా గురించి కానీ మూసి గురించి కానీ కేవలం వీటిలో తప్ప ఎవరు మాట్లాడుతులేదు పూర్తి స్థాయిలో పోరాటాలు ఎవరు చేయట్లేదు అవును అబ్వియస్లీ బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తాడు ఆయన అరే వాళ్ళ మనుషుల్లోంటే ఆయన అండి ముప్పై ఏళ్ళ సంసారం అది ముప్పై ఏళ్ళ సంసారం ఆ ప్రేమ ఉండదు అనుకుంటురా కేసీఆర్ అని నేడిచి ఉండోలేదు కవిత లోపలికి పోతే ఈయన వెక్కి వెక్కి ఏడ్చి ఉంటాడు ఇవాళ మాట్లాడుతున్నా చాలా రోజుల నుంచి కూర్చున్నా ఆ రోజు ఏమంటాడు మేము ఒక పది మంది కూర్చుంటే ఈ రేవంత్ రెడ్డి నా తల్లిని తిట్టిండు నీ అమ్మ అని ఒక్కడు స్పందిస్తలేడు అన్నాడు ఏమో రేపు మనం టికెట్ ఆశిస్తున్నాం ఉన్నాడు రాజకీయంగా టికెట్ ఆశిస్తున్నాం ఈయన తిడితే కుక్కలు దీక్తలు అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని కండవ వేసుకొని బీజేపీ కండవా వేసుకొని కొత్త మాటలు అన్నా రేవంత్ ఆయన పీసీసీ ఉన్నాడు అదే సమయంలో నేను రేవంత్ రెడ్డి గారి పైన ఈయన నా బాస్ అనుకొని ఆయనను తిట్టినా తిడితే నాకు ట్వంటీ ఫోర్ అవర్స్లో యుఎస్ నుంచి ఒక కాల్ వచ్చింది చక్రధరణం అంటే మాకు అభిమానం కానీ మరి రేవంత్ తిడితే మాత్రం ఇక నీకు సపోర్ట్ చేయడం చేస్తామంటే అంత దూరం నుంచి స్పందించారు నేను చేసేది కరెక్ట్ కాదని చెప్పేసి ఇమ్మీడియట్గా డిలీట్ చేశాను ఆ వీడియో మొన్న వైరల్ అవుతుంది ఇప్పుడు ఎందుకు వైరల్ అయింది ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతుందంటే వీడు చక్రధరైనటువంటి సీఎం రేపు దగ్గర తీయగల కాంగ్రెస్ పార్టీ దగ్గర తీయగల విన్ని ఈ తిట్టిన పురాణాన్ని ముందటేసి నిన్న ఒక్క విషయం చెప్తా అండి నిన్న నేను సెక్రటేరియట్ ఒక పెద్ద మనిషి దగ్గర ఉన్నా వారిని కలిసిన వారికి నమస్కరించిన అక్కడ వాళ్ళ పిఏ ఉన్నాడు నేను బీజేపీలో ఉండి రేవంత్ రెడ్డిని దిక్కిన వీడియో స్పాట్ అయినకి పోయిందంటే నా శత్రువులు ఎంత దగ్గరగా ఉన్నారు చూడండి నాకు ఎంత విచిత్రం అంటే మీ వైఫై శత్రువులు ఉన్నారు అంటే చక్రధరీ పదవ వస్తే సిద్దిపేటలో బీజేపీ ఉండదు బీఆర్ఎస్ ఉండదు ఈటెల హరీష్ రావు కేసీఆర్ కేటీఆర్ కవిత వీళ్ళందరూ ఒకే కొవ్వకు చెందిన వాళ్ళు బహుజనవాదం అనేది ఎక్కడా ఆయన లోపల లేదు అంటే ఇప్పుడు కాంగ్రెస్లో కూడా చక్రధర్ గౌడ్ని తొక్కేందుకు మీ ప్రత్యర్థులు ఇతర పార్టీలు ఉన్న వాళ్ళు కుట్ర చేస్తున్నారా చెప్పొచ్చు వాస్తవం ఇక రాజకీయంగా ఇది అవుతుంది అనుకుంటే ఇట్లా చెప్పకపోతే కూడా దెబ్బ అవుతుంది ఇన్ని రోజులు నోరు మూసుకొని ఉన్నా అసలు ఆ రోజు ఈటలనే నాతోటి తిట్టిపిచ్చిండు ఎవరిని రేవంత్ రెడ్డిని ఆయనే తిడిపించిండు ఇప్పుడు అంటారు ఆయనకు లేని బుద్ధి నీకు లేదారా అంటే ఎస్ అబ్సల్యూట్లు లేకనే తిట్టినా తర్వాత ఆయన ఒక గొప్ప స్థాయిలో ఉండి గొప్పగా అనే పనితనాన్ని చూసి ఇవాళ ఇన్స్పిరేషన్గా ఆయనతో పనిచేస్తున్నా అంటే నాకు పదవి రాకుండా చేయడానికి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ నేను చాలాసార్లు చెప్పిన ఈ రెండు ఒకటే యాక్షన్ రియాక్షన్ యాక్షన్ హరీష్ రావు అయితే రియాక్షన్ రావు వీళ్ళిద్దరే ఉంటారు ఈటలైక విదట ఏ మాత్రం రేవంత్ రెడ్డి పైన నోరు బారేసుకున్న బిడ్డ నువ్వేదో కడుపు మార్చుకున్నా ఉద్యమం చేసిన ఇది చేసినా అటుకులు బుక్కినా అటుకులు బుక్కినోనికి కోల వ్యాపారం చేస్తే వేల కోట్లు ఎట్లు వచ్చినాయి అందరి తెలిసే చరిత్రనే ఏదో ఇంటికి పోతే బుక్కడ పెడతాడు అందరికి అన్నం పెడతాడు నేను రోజు నీళ్ళ నీళ్ళే ఆ రోజే అనుకున్నా ఇవన్నీ ఫేక్ ముచ్చట్లు ఇవంతా హై డ్రామా కాంగ్రెస్ పార్టీకి లేనిది బీఆర్ఎస్కి బీజేపీకి ఉన్నది కేవలం సోషల్ మీడియానే సోషల్ మీడియాలో హమ్మకి చేయడం మొత్తం చాతగాలే ఉందని చెప్తాను వీళ్ళు మాత్రం పేటిఎం బ్యాచ్ కావాలని మెయింటైన్ చేసుకుంటూ నడిపిస్తారు మీరు చూడండి ఏ కామెంట్లో చూడు బీజేపీ తిడితే బీఆర్ఎస్ ఒక వస్తాడు బీఆర్ఎస్ బీజేపీ బీజేపీడు వస్తాడు కానీ కాంగ్రెస్ అయ్యారు కాంగ్రెస్ అంటే మా పరిస్థితి అట్లా అంటే వీళ్ళు ఇద్దరు భార్యాభర్తల సంబంధం ఇది కానీ ఒకరోజు చెప్తుందని గుర్తుపెట్టుకోండి ఇదే మాట బీజేపీని చంపేదే ఈటలరావు ఒకరోజు తెల్లారితే బండి సంజయ్ని కథం చేసే ప్రయత్నం తప్ప పార్టీ ఎదిగే కార్యక్రమం ఉండదు మేము అదృష్టవంతులం కాంగ్రెస్ పార్టీ వాళ్ళం ఈటలరా అందరు ఈ ఈటలు ఎవరైతే ఉన్నారో ఈయన బీజేపీలో ఉండడం మాకు చాలా కలిసి వచ్చింది ఎందుకంటే ఈ జీవితంలో ఈ రాష్ట్రంలో బీజేపీ అనేది అసంభవం ఒక కమ్యూనిస్ట్ అనేటోడు కమ్యూనిస్ట్ భావజాలం ఎలా ఉంటుందో అందరికి తెలిసేది వాళ్ళు నాస్తికత్వాన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు జయశ్రీరామ్ అని ఈయన ఏ రోజు నచ్చిందా ఏ రోజు అంటాడా ఇవాళ చెప్తున్నా నువ్వు అనవసరంగా నన్ను రేవంత్ రెడ్డితో తిడిపించి నాలాంటి ఒక యువకుని జీవితాన్ని ఖరాబ్ చేసి ఇవాళ ఏదో దాని అడ్డుకోవడానికి చెంచగాలు ఒక నాలుగు వీడియోలు పంపిస్తా రాజకీయాల్లో ఉంటామో ఆ బాస్ని కాపాడుకునే ఒక ధర్మం ఉంటుంది సో ఇప్పుడు మీరు గతంలో బీజేపీలో కూడా ధర్మం ప్రకారమే ఉన్నా అంటారు అబ్సల్యూట్లీ నేను నిజాయితీగా ఉన్నా కూడా నేను బయటికి నెట్టిరు ఇప్పుడు లేకపోతే సిద్ధిపేట సీట్ నాకు ఇవ్వకపోవడం ఇందులో కారణం ఏంటో ఒక్కడ చెప్పండి ఒక్కడ చెప్పండి కేసు ప్రూవ్ అయితే కదా నేను నిందితు అప్పుడు నేను ఆరోపణలు ఎదుర్కొంటున్నా మరి పదిహేడు వేల మంది నాకు ఓట్లేసిన వాళ్ళు పిచ్చోళ్ళాడా పదిహేడు వేల మంది ఓటేసిర్రు మరి అంతా మీ బీజేపీకి ఎంత వచ్చినా ఇరవై మూడు వేలు వచ్చినాయి మరి నేను కేసు వేసిన మరి కేసులో మీ అప్పుడున్న బీజేపీ ఒక క్యాండిడేటు మెంబర్గా మా చేరాలి కదా నేను కూడా ఇలా వకాలా తీస్తానేయాలి కదా ఇలా అంత ఒకటే సిండికేట్ ఇది రాష్ట్రాన్ని నాశనం చేసేది ఇక్కడున్న బీఆర్ఎస్ ఫస్ట్ అయితే వాళ్ళకి సపోర్ట్ బీజేపీ కాంగ్రెస్ పర్ఫెక్ట్గా చేస్తుంది దీని ఫలితాలు నాలుగేళ్లలో ప్రజలందరికీ అందుతాయి పదేళ్ళ ప్రభుత్వం మాది పదేళ్ళు కాదు పదిహేను ఏళ్ళు ఉంటాయి ప్రజల ఆశీర్వదిస్తే సో ఇప్పుడు మీరు అన్నట్టుగానే మీరు చెప్తున్న మాటలు పట్టి చూస్తుంటే మీ పార్టీలో కూడా మీకు కొంత వ్యతిరేక శక్తులు పనిచేస్తున్నాయి అవును అవతలకి వెళ్ళి ఆ పార్టీలకి వెళ్ళి ఈ పార్టీకి వెళ్ళి వచ్చిన కొంత సోపత్ ఏదైతే ఉంటుందో వాళ్ళు నన్ను వెనుక చాలా గలీజ్గా దూషిస్తారు ఆ వీడియోలు నా దగ్గర ఉంటాయి ఒకప్పుడు తమ్ముడు తమ్ముడు అని అద్దుకున్నాడే ముండ కొడుకు అని తిడతాడు అవన్నీ నేను బయట పెడతా ఇవ్వాలి పెట్టాను సమయం వచ్చినప్పుడు బయట పెడతా చూడండి నేను అందరి గౌరవిస్తాను సీనియరా జూనియరా తర్వాత నువ్వు ఓడిపోయినావు నేను ఓడిపోయినా ఇద్దరం ఎమ్మెల్యే ఆస్పరెంట్స్ మేము నువ్వు ఓడిపోయినావు నేను ఓడిపోయినా నీకు నాకు తేడా ఉంది సీనియర్ జూనియర్ నేను పెడితే నువ్వు తింటలేవు నువ్వు పెడితే నేను తింటలేను నన్ను మాట అన్నామనుకో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కార్యకర్త ఉన్నాడు ఒక నాయకుడు ఉన్నాడు నాయకుడు కార్యకర్తని నీ అమ్మ అని పది మంది తిడుతూ కావచ్చు మహా అంటే ఈ కార్యకర్త వేల మందిలో నీ అమ్మ అంటాడు వాడెందుకు ఊరుకుంటాడు నువ్వు బీఫాము రేవంత్ రేవంత్ గారు బీఫామ్ ఇచ్చినా గెలిపించేది ప్రజలు కార్యకర్తలు వాళ్ళకు గౌరవించాలండి గౌరవించాలి కానీ ఇవాళ ఎంటైర్ ఎపిసోడ్ నేను మీతో ఇంట్రాక్ట్ అవుతుంటే నాకు అర్థమైందంటే ఏంటంటే చక్రధర్ గౌడ్కి పోరాటాలు తప్పేలా కనిపిట్లా గతంలో బీఆర్ఎస్ మీద సుదీర్ఘంగా కొట్లాడినటువంటి వాళ్ళు మీరు బీజేపీలో లేకున్నప్పుడు కొట్లాడినరు నేను చూడంగా మీరు పార్టీకి పోకముందు కొట్లాడినరు బీజేపీలోకి పోయినరు అయినా కొట్లాడుతున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పటికి కూడా మీకు పార్టీలో పోరాటమే బీజేపీ పార్టీలో ఉండి కూడా అంతర్గతంగా చాలా పోరాటం చేసిరు వాళ్ళ మీద చేసిరు మీ పార్టీ వాళ్ళ మీద కూడా మీరు పోరాటం చేయాల్సి వచ్చింది పరిస్థితి సో ఎందుకు చక్రధార్ గౌడ్ చుట్టుతాయి పోరాటాలే కనిపిస్తున్నాయి అంటే మీరు కొంత నమ్మి అతి విశ్వాసంతో ఉండటమా లేదంటే కనుక మీ లీడర్లను కొంత ఓవర్గా నమ్మటమా లేకుంటే మీకు అమాయకత్వమా అన్నీ కలగలిపి చెప్పాలి అమాయకత్వము తెలివంతనము రాజకీయ అనుభవం లేకపోవడము ఒప్పుకోవాలి ఏదున్నా ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత నేను రాజకీయం కరెక్ట్ నేర్చుకున్నాను నేను నిన్న నా స్నేహితుడు ఒకరు కలిసిరు అన్నాను అన్ని పార్టీలు మా ఈ ఏది బీజేపీ నుంచి బీఎస్పీపై కాంగ్రెస్ వచ్చామని ఒకవేళ సిపిఐలోకి వచ్చి ఉంటే అర్బన్ దక్స్ నిన్ను కాల్చి చంపేవాళ్ళు అన్నాడు అంత పెద్ద స్టేట్మెంట్ చేసి అంటే ఎప్పుడు కొట్లాడుతూనే ఉన్నాం ఎలా కొట్లాడుతున్నా నోటితో కాదు పేపర్తో కొట్లాడుతున్నా ప్రెస్ ముందు అలా కొట్లాడట్లేదు కోర్టులో కొట్లాడుతున్నా ఎస్ ఏదైతే కొట్లాడుతున్నానో దాన్ని ఓవర్ షో చేయట్లేదు దాని ఫలితాలు వచ్చిన తర్వాత చెప్తాం అనుకుంటున్నా నిజాయితీ కొట్లాడినప్పుడు ఇలాంటి వాళ్ళు వస్తారు పోతారు కానీ ఒకటి నమ్ముతాను ధర్మం పైన ఈ ఈ ప్రపంచం మొత్తంలో ఎప్పుడు గెలవలే లేటో జరగవచ్చు కానీ నేను నా నా అభిమానులు ఉంటారండి ఇప్పుడు నన్ను రాజకీయంగా ఎదగనీయకపోవడానికి అంత పీకుడుగా ఇవ్వలేడు అంత మొగోడు ఇవ్వలేడు అంత మొగోడిని కూడా నేను చూస్తా అనుకోలే తేడా ఏదో అని పక్కకు పెట్టేస్తాను ప్రజల చేత ఎన్నుకోబడాలా నేను ప్రజల చేత ఎన్నుకోబడాలి పదేళ్ళు కష్టపడతా అండి అంతేనా లేదా ఇవి అల్టిమేట్గా ఎవరో ఏదో ఇస్తారని పని నేను నిజాయితీగా పనిచేస్తా రేవంత్ రెడ్డి గారి కోసం నాకు నచ్చిండు రుణమాఫీ చేసిండు నేను రుణపడి ఉన్నా ఆయనకి ఖచ్చితంగా చేస్తా వారి కోసం ఎంత కష్టమే పదవి ఇచ్చినా చేస్తా అయ్యకున్నా చేస్తా పదేళ్ళల్లో గుర్తించడా ఇప్పుడున్న దొగలగానే నేను ఎంత వరస్యం కాదు చాలా కష్టపడి పైకి వచ్చిన ఇప్పుడు తెల్లారితే చక్రధర కేంద్ర బిందువుగా పెట్టుకొని ఇచ్చే చిల్లర పైసలు తిని వాళ్ళ మీద పోరాటం చేస్తా అనే గ్యాంగ్ నా మీద పోరాటం చేస్తుంటారు బిడ్డ గుర్తుపెట్టుకోవాలి ఆయనకు వాడిన ఎజెండానే మీకు వాడతా ఇప్పుడు ఆయన మీద పడ్డ బామ్మే నీ మీద పడుతుంది సో ఇప్పుడు ఆయన మీద పడిన మీ మీద ఆయన మీద మీద పడిన ఖచ్చితంగా ఈటలు వదిలిపెట్టేదే లేదు ఆయన తమాషాలు ఆయన డ్రామాలు ఏదో అంటే పోనీ అని ఊరుకున్నా కానీ ఎప్పుడైతే నా వీడియో బయట పెట్టి నన్ను బజార్కి వేద్దామని చూసిండో ఎవరి కోసం తిట్టినా నీకోసం కాదు నిన్న మాట అన్నడది కాదు నువ్వు బజార్కి వేస్తారా నీ మనుషులు ఆ వీడియో ఇప్పుడు నేను బజార్కి వేస్తా నిన్ను బజార్కి వేస్తా నువ్వు ఈటలు రావటా నేను ఇప్పటికెళ్ళి వెళ్ళి నువ్వు ఈటలు రెడ్డి నీ పేరు నువ్వు బహుజన బిడ్డవే కాదు అసలు బహుజన బిడ్డకు ఉండాలి సార్ క్వాలిఫికేషన్స్ వెళ్ళవు మూసికాడ వంట అంటుండ ఢిల్లీ పోయిన ఆయనతో ఇప్పుడు చెప్తున్నా నాకు సూట్ రూమ్ ఉంటేనే వంట అన్నాడు నాకు సూట్ రూమ్ ఇస్తేనే వంట అన్నాడు ఈద నా ఆడ వండేది ప్రజల యొక్క మనోభావాలను అడ్డం పెట్టుకొని సెంటిమెంట్లను అడ్డం పెట్టుకొని శవరాజకీయం చేసింది ఈ కేసీఆర్ ఈ ఎలమ కుటుంబానికి ఈ ఏ తమ్ముడు బీజేపీలకు పోయి బీజేపీని కథం పట్టిస్తుండు తెల్లారితే బండి సంజయ్ని హతం చేయడం రాజకీయంగా ఆయన నాశనం చేయడం ఇది ఇలా ఎజెండా ఒక దుర్మార్గ లంకలకేలు వచ్చిన అన్ని రాక్షసులే గుర్తుపెట్టుకోండి బీఆర్ఎస్ నుంచి దడపో మంచి లీడర్లు లేక నుండి ఇళ్ళకి వచ్చిరూ వాళ్ళని ఒప్పుకుంటా నేను కానీ తమ తమ అవసరాల కోసం బీఆర్ఎస్ నుంచి ఎవరైతే వచ్చిరో వాళ్ళు ఎప్పటికీ పార్టీకి ప్రమాదమే కొంతమందిని అంటున్నాం మళ్ళీ అలా కూడా అందరు అనట్లేదు కొంతమంది సో ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే మీ పోరాటాల గురించి మాట్లాడుతుంటే తప్పు మీలో ఉందా మీ ఎన్నుకున్నటువంటి పార్టీల్లో ఉందా నా లోపలనే ఉంది ఎట్లా లంగలతో దొంగలతో కలిసి పంచుకొని తినడం చాత కాదు నోరు మూసుకోవే ఎందుకు ఇవన్నీ మనకు అవసరమా అంటారు మూసుకోవడం నాకు చాత కాదు మాట్లాడితే తెల్లారితే నా ఇంట్లో నా పిల్లల పిక్నిక్లో ఖర్చు పెడతా లేదో కానీ కోర్టు స్టాంపులకి అయితే పైసలు ఖర్చు అవుతాను ఈ పేపర్లకి ఈ వీటికి వీటికే నా డబ్బంతా పోతుంది కాదంటే ఇంట్లో వాళ్ళు సహకరించడం సరే కొట్లాడు నీ ప్యాషన్ అన్ను రేపు ఇరవై ఏళ్ళలో గుర్తిస్తుంది కదా సమాజం కానీ ఎన్నో అంచువేతలకు గురైంది మీ ఫ్యామిలీ కూడా ఇప్పటికి కూడా ఇంకా కూడా కొట్లాడమని మీకు సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా మంచివైపు ఉందాము ఎన్నేళ్ళు ఉంటాయండి కష్టాలు ఎన్నేళ్ళు ఉంటాయి ఇవాళ చెయ్యి ఎరుగుతారా బతుక్కోదా ఈ చేయి తీసేస్తే బతికిలో లేరా ప్రాణం ఉన్నంతసేపు కొట్లాడడం ఖచ్చితంగా కొట్లాడతాం కానీ ఇవాళ రైతు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ అట్లాగే రైతులకు సంబంధించిన అనేక అంశాల్లో ఆరు గ్యారెంటీలు కూడా కొంత ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇవేమీ వర్కౌట్ కావు ఫోర్ ట్వంటీ హామీలు నెరవేర్చలేదు అనేది బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆరోపణ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఓనికి ఏం గతి లేక ఆరు గ్యారెంటీలు ఇవాళ బస్సులో మహిళలు ఉచితంగా తిరుగుతున్నారా ఇవాళ కూడా తిరుగుతున్నారు రుణమాఫీ కూడా పూర్తిగా ఎవరండి చెప్పింది పదేళ్ళ పది సంవత్సరాలలో కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు ఏం చేసిరని నేను సింపుల్గా అడుగుతున్నా ఇలా పది నెలల గవర్నమెంట్ పది పది నెలల పసి కన్ను మీద మీ కన్ను పడ్డది ఏమైనా ఛాన్స్ ఉంటే పోక్సో చట్టం కింద వీళ్ళ లోపలేయాలి గవర్నమెంట్ మీద అలాంటి చట్టాన్ని తీసుకురావాలి ఒక పసిపిల్లను చేర్చినోడు ఎంత దుర్మార్గుడో ఒక చిన్న టైంలో వచ్చిన గవర్నమెంట్ మీద ఇలాంటి దుర్మార్గపు వ్యాఖ్యలు చేస్తారు పది నెలలు ఆగు వీళ్ళంతా షుగర్ పేషెంట్ అందుకే వీళ్ళ వీళ్ళకి ఆగది ఒక విషయం చెప్తా వినండి పది నెలల కాలం కాదు ఒక ఏడాది కానీ ఒక ఏడాది కాలం తర్వాత మేము ఏందో చూపిస్తాం రైతు రుణమాఫీ ఈజే అసలు చాలా రిస్క్తో కూడింది రిస్క్తో కూడింది మేము అప్పుడే లక్ష రూపాయలు అంటే కేసీఆర్ లక్ష కదండి ఇచ్చాడు ఆ లక్ష కూడా ఇవ్వలేదు ఆ లక్ష్య కూడా మెసేజ్లలో వచ్చినాయి అప్పుడు మాట్లాడే నోళ్ళు ఇవాళ ఎందుకు లేస్తున్నాయి అని అడుగుతున్నారు ఇలా గురుకుల పాఠశాలలు కూడా అప్పుడు ఏం తాళాలు ఇప్పుడే ఎందుకు వేస్తారు అంటే వ్యవస్థని చాలా ఖరాబ్ చేసిన చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది బీఆర్ఎస్ పార్టీ అప్పుడు కొంతమంది అక్రమార్కులకు డబ్బు ముట్టింది సమయానికి నోరు మూసుకున్నారు ఇవాళ ముడతలేవు అవి ఆకలితో విలవిలలాడి అక్కడ డబ్బులు అడకచ్చుకుంటారు బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఫస్ట్ ఆస్తులు అటాచ్ చేసేయాలి ఈడీకి వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు తీసేసుకుంటే ఈ మొరిగే వాళ్ళు ఆగిపోతారు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు నల్లిగుట్లోడు కనిపించాడు కానీ ఆడవాళ్ళను అడ్డం పెట్టుకొని రాజకీయం నడుపుతారు శవాలను అడ్డం పెట్టుకొని రాజకీయం నడుపుతారు వీళ్ళది ఏంటంటే ఒక వికృత దూరణి సమాజానికి వీళ్ళ దూరం పెట్టాలి నన్ను అడిగితే కాదంటే మేము అదృష్టవంతులం ఈ మధ్య కేసీఆర్ రిటైర్ అయ్యి కొత్త బొమ్మ కనిపిస్తుంది ఒక లోగో కేటీఆర్ది ఈ ఇరవై మూడో రాజు పులికేసి ఎప్పుడైతే బీఆర్ఎస్ చేత పట్టిండో ఇక మాకు రిస్క్ తప్పిందే ఆయన శత్రువు మనవడో పరాయోడో తెలియదు కత్తి ఉంటే దరికేస్తుందే ఉంటాడు సో అది అద్భుతంగా అలా మేము పండుగ చేసుకుంటున్నాం ఆ విషయంలో అండ్ మా సోషల్ మీడియాని కూడా పెంచాలని మేము చూస్తున్నాం కానీ ఇప్పుడు యాక్చువల్గా సోషల్ మీడియా అంటే గుర్తొచ్చింది కాంగ్రెస్ పార్టీ మీరు ఇన్ని చేసామన్నీ చేసామని చెప్తున్నారు రైతులు రుణమాఫీ కేసీఆర్ చేయలేదు మీరు చేసామని చెప్తున్నారు ఆగస్టు పదిహేను లోపు చేసే చేస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇస్తే ఆ డేట్ లోపే చేసినటువంటి ఘనత కూడా మీదే అని మీరు చెప్పుకుంటు ఇంత చేసింది ఎందుకు కాంగ్రెస్ పార్టీ చెప్పుకోలేకపోతుంది ఎందుకు ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ వెనకబడుతుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వెనుకబడింది ఎందుకు ఎక్కడ లోపం సెల్ఫ్ డబ్బా కొట్టుకోకపోవడం చెప్తా వినండి ఆ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ రావాలి సింపుల్గా ఏ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాలేదు మేము తెలంగాణ ఇచ్చిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లకపోవడమే ద బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఇవాళ ప్రజలు పదేళ్ళు అనుభవించడానికి ముఖ్య కారణం మా స్వయం కృపరాధమే మేము ప్రజల్లోకి వెళ్ళి మేమే ఇచ్చినాం రా రాబాబు తప్పు తెలుసుకోవాలి కదా గతంలో పదేళ్ళు మీకు అధికారం దూరం అయ్యింది ఇవాళ ప్రచారం చేయాలి కదా మరి ఎస్ ఇప్పుడు ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది ప్రతి ఇప్పుడు గాంధీ గాంధీభవన్కి వచ్చి హంగామా చేసి ఇక్కడ పోయి హంగామా చేసి ఇది కాదు ప్రజల్లో చేద్దాం హంగామా నిజాలు చూపిద్దాం అబద్ధాలద్దు ఇదిగో ఈ ఈ మల్లయ్యకింత రుణమాఫీ జరిగింది ఈ లచ్చమ్మకింత రుణమాఫీ జరిగిందని ప్రజల్లోకి వెళ్తేనే స్థానిక సంస్థల్లో మనకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి లేదంటే అబద్ధం ప్రచారంలో ఉన్నంతసేపు సత్యం దాక్కోవాల్సిందే మనం సైలెంట్ అయిపోవట్లోనే ఈ ఎదవలు ఇంత పనిచేస్తారు ఇవాళ కుండా సురేఖ గారి టాపిక్ తీసుకున్నట్టయితే తనని ఎంతో ఒక స్త్రీ అని చూడకుండా స్త్రీమూర్తి చూడకుండా ఇబ్బంది పెడుతురు సో అక్కడనే సమసిపోయిన దాన్ని ఈ సోషల్ మీడియా కేంద్రంగా దీన్ని ఇదే పనిగా పెట్టుకున్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో మేము కూడా ఏర్పాటు చేస్తున్నాం సోషల్ మీడియా మా పరిధిలో మేము ఏర్పాటు చేస్తున్నాం ఆల్రెడీ నా దగ్గర సోషల్ మీడియా ఉంది దానికి ఇక బట్టి ఇంకా ముందుకు తీసుకొస్తాం ఇంకా కొత్తగా తీసుకొస్తాం ఇప్పుడు మీరు కూడా కొత్తగా స్టార్ట్ చేస్తాం కొత్తగా స్టార్ట్ చేస్తాం అంటే ఉన్నది రీస్టార్ట్ ఉన్నదాన్ని రీస్టార్ట్ చేస్తాం ప్రభుత్వానికి అనుసంధానం అనుసంధానం చేసి అసలు గతంలో రైతులు ఎంత ఇబ్బంది పడ్డారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రస్తుతం ఎలాంటి మీరు రైతుల అసలు చూశారు కదా చూశాను చూశాను కాబట్టి పాటినీ సెంటర్లో ట్రాన్స్ఫార్మర్ కురేసుకొని చచ్చిపోతే ఈ కేటీఆర్ ఏడవేయండి హరీష్ రావు ఏడవేయండి కేసీఆర్ ఏడవేయండి ఈ తాగు ఓతులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు వీళ్ళ బతుకులు తెలిస్తే చెప్పులతో కొడతారు ఆఫ్ ద రికార్డు వీళ్ళకున్నంత దరిద్రపు అలవాట్లో వీడికి ఇవ్వండి తెలుసా అసలు ప్రజలు చాలా మైకులు చూస్తే బాధ అనిపిస్తుంది వీళ్ళని అన్న అన్నా అని మోసారు కదా ఈ అన్ననే పండవెడ్డి దొక్కుతారు అదే ప్రజలు నేను మీకు గ్యారంటీ ఇస్తున్నా ఆల్రెడీ దొక్కలేదా మొన్న లో ఖచ్చితంగా అది సరిపోదండి ఫిజికల్గా దొక్కాలా వీళ్ళని వీళ్ళు చేసినా పాపాలే అంత కక్ష ఎందుకు చక్కగా ఎందుకండి మీకు తొలిగితే గాయమైనప్పుడు వీనికి కలగాలి గాయం ఏందో మల్లన్న సాగర్లో ఈడ్చి వెళ్ళారండి ఆ రోజు దామోదర్ రాజ నరసింహ గారు లేకపోయి ఉంటే మల్లన్న సాగర్లో కుప్పలు తెప్పలుగా శవాలు వడి ఉండేవి ఏ మీడియా కవర్ చేయకపోదు ఒక దగ్గర బొంద పెట్టినా అడిగేటో లేడు ఇవాళ దామోదర్ గారు భయంతోటే అంత ఇంతో అక్కడ వ్యవస్థ చక్కదిద్ద పడింది సో ఇప్పుడు మీరు వెనకబడ్డారని ఒప్పుకుంటున్నారు రియాక్టివేట్ చేస్తామని చెప్తున్నారు సో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఏంటి వెనకబడ్డది సోషల్ మీడియా ప్రచారంలో సోషల్ మీడియా ప్రచారంలో ఇప్పుడు మీరు కడియేస్తే ఏమైపోతుంది అంటే బీఆర్ఎస్ వాడు కాంగ్రెస్ వెనకబడ్డది అన్నాడు చక్రధర్ అన్నాడు అంటాడు వాడు సో మేము వెనకబడ్డది ప్రచారంలో అభివృద్ధిలో కాదు పది నెలల్లో ఆరు గ్యారంటీలు ఇచ్చినాం అండ్ రుణమాఫీ దానిలో మెయిన్ కీలక పాత్ర పోషించింది ప్రజలు కొంత వారం నుంచి ఏ వ్యతిరేకత వస్తుందని తెలిసిన హై మను బుక్కకరా అని చిన్నపిల్లని కొట్టినట్టు హైడ్రా అనే దాన్ని మేము ఇవాళ స్థాపించినాం మూసినది విషయంలో ఒక స్టాండ్ తీసుకున్నాం ఇవన్నీ నాలుగేళ్లలో మీకు రిజల్ట్స్కి వచ్చినప్పుడు ఈ మీడియానే మాకు ఇవ్వాల్సినంత హైప్ ఇస్తుంది ఖచ్చితం సో నేను చివరిగా ఒక క్వశ్చన్ అడుగుతాను ఆరు గ్యారెంటీలు చేసామని చెప్తున్నారు సో ఈ ఆరు గ్యారంటీలు చేయలేదు కాబట్టి హైడ్రా పేరు మీద మూసీ పేరు మీద డైవర్షన్ పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది అనేది బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆరోపణ నిజం కాదా తప్పది హైడ్రాలో ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళ ఆస్తులు పోతుంది బిఆర్ఎస్ పార్టీ ఆరోపణ వింటే సామాన్య ప్రజలకు కూడా కరెక్టే కదా మొత్తం టాపిక్ అంతా హైడ్రా చుట్టూ తిరుగుతోంది మూసీ చుట్టూ తిరుగుతోంది ప్రజలు రకంగా వణిగిపోతున్నారు హైదరాబాద్ లో ఇది నిజం కాదంటారా అంటే డైవర్ట్ అవ అవ్వలేదంటారా ఆరు గ్యారెంటీల నుంచి డైవర్ట్ చేయడానికే ఈ భోగం మేలం బ్యాచ్ అంతా కలిసి మూసీ మూసీ నది మీద వాళ్ళే గద్దలు రాబందులు ఇప్పుడు సపోజ్ మూసీలో ఇప్పుడు నది అన్నప్పుడు ఏదో శవాలు కొట్టుకొస్తాయి వస్తాయి ఏ నాలుగు శవాలు కొట్టుకొచ్చినా హరీష్ ఏమంటాడు వాడికి ఒక పేరు పెడతాడు ట్యాగ్లైన్ ఆ ఎల్లయ్య ఆత్మకి ఎట్లా శాంతి ఇస్తుంది మూసీ నది కోసం ప్రాణాలు తీసుకున్నాడు అంటాడు అంటే శవాలను కొనుక్కుంటారు అవసరమైతే గాంధీలకు వెళ్ళి నాలుగు డెడ్ బాడీలు తీసుకొచ్చి ముఖం తెలువైన ఉంటాయి కదా ఆడ మూసీలో వారేసి ఆ మూలకి నిలబడతారు కొట్టుకరాంగా అదో చూసారా కొట్టుకొస్తుంది ఆత్మహత్య చేసుకున్నాడు ఇదండి వాళ్ళ వ్యవస్థ శివరాజకీయాల వ్యవస్థ మీరు అంటూరు హైడ్రా హైడ్రా మూసి మూసి అని దీనికి ఏమి ఎఫెక్ట్ పడట్లేదు ఉద్యోగం చేసుకునే వాడికి ఎఫెక్ట్ పడట్లేదు అక్కడ నివసించి తప్పుగా కొనుక్కున్న వాళ్ళకి అక్కడ మూసి నదితో ఒక బంధం ఏర్పాటు చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ఇబ్బంది అవుతుంది అంతే తప్ప ఇంకొకరికి ఇప్పుడు ఒక చిన్న పాపు ఉందండి ఒక చిన్న మన బిడ్డే అనుకోండి మన బిడ్డే ప్రేమ పెంచుకుంటున్నాం ఆమెకి ఏదో రోగం కలిగి ఈ చేయి తీయాల్సి వస్తుంది ఆ పాపకి ఆ పాప చేయి తీయాలంటే ఆ తండ్రికి బాధనే ఉంటుంది అయ్యో నా బిడ్డ చేయిపోతుంది అరే చేయి తీయకపోతే నీ పిల్ల పోతుంది కదా మరి నువ్వు ఎంచుకున్న ఇల్లు కూడా నీ పిల్లలాంటిదే ఆ మందం తీసేస్తూ అంతే దానివల్ల మిగతా అంతా బాగానే ఉంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయట్లేదా మూసి అడ్డం పెట్టుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి ఈ ఈ సన్నాసులు చెప్పద్దు వీళ్ళు చెప్పదు రైతుల భూములు లేపుకున్నది వీళ్ళు రైతుల భూములు లాక్కున్నది వీళ్ళు సుందరీకరణ పేర్లు చెప్పింది వీళ్ళు అన్వాంటెడ్ రిసార్ట్లు మీరు రంగనాయక సాగర్ రండి ఎక్కడ చూస్తా ప్రతి రిజర్వాయర్ దగ్గర వీళ్ళు చేసినంత దుర్మ అసలు పంట వండే భూమి తీసుకుపోయి రిసార్ట్లు ఎందుకండి అసలు నేను అడుగుతా మీకు మీకు ఎందుకు రా గెస్ట్ హౌస్లు అసలు ఇంట్లో పెళ్ళం పిల్లలు ఉన్నారు కదా మీకు ఎందుకు గెస్ట్ హౌస్లు ఏం లంగా కథలు పడింది గెస్ట్ హౌస్లు నాకు లేదు గెస్ట్ హౌస్ రాజేష్ హ్యాష్ ట్యాగు ఆయనకు లేదు గెస్ట్ హౌస్ మీకు ఎందుకు రా గెస్ట్ హౌస్ ఏం లంగాకతలు పడతారల్లా గెస్ట్ హౌస్ సంస్కృతి ఏడికేళ్ళు వచ్చింది ఆ భూమి ఎక్కడిది వక్స్ బోర్డ్ భూమి కాదా అది ముస్లింల భూమి కాదా వీళ్ళ గెస్ట్ హౌస్ల గురించి మాట్లాడద్దు రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడద్దు ఏం వ్యాపారాలు చేస్తే కేటీఆర్కి నీ పైసలు వచ్చినాయి అమెరికాకి వెళ్ళి వచ్చినప్పుడు నీ బతికేది నీ లెక్కేది అప్పుడు ఐటీఆర్ బయట పెట్టి నీకు దమ్ముంటే మేము వేస్తాం ఆర్టీ వేస్తాం దీని మీద గతంలో మీరు ఐటీఆర్లు ఎట్లా కట్టిరని మీకు ఎక్కడ రేంజ్ రోవర్ కారు ల్యాండ్ క్రూజర్లు ఎక్కడ మీకు కవితకు ఎక్కడిది పుస్తల తాడు ఎక్కడిది డైమండ్స్ పుస్తకల తాడు ఎక్కడిది బుర్జు ఖలీఫాలో ఫ్లాట్ ఎక్కడిది మీ విలాసాల కోసం ప్రజల్ని ఇబ్బంది పెట్టి రియల్ ఎస్టేటు రేవంత్ రెడ్డి చేస్తుండే మాట్లాడుతున్నా రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటే హైడ్రానే అవసరమా మూసీ అవసరమా పుట్టసప్పుడు కాకుండా మీరు చేసిన లంగ కథలు ఉన్నాయో అని కథలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అడిగితే వాళ్ళు కూడా చెప్తారు వాళ్ళు వాళ్ళు చేసిన సార్ మనం చేసుకుందామని అది కాలేదే వీళ్ళ లోపల ఉన్న దుర్బుద్ధి వీళ్ళ లోపల ఉన్న చిల్లర మాటలే ఇవాళ ఆయనకు ఆపాదిస్తురు మీరు అందరు కలిసిన రేవంత్ రెడ్డి ఎంట్రు కూడా బీకలేరు మీతో ఏం కాదు మాలాంటి యువకులంతా కరెక్ట్గా ఉన్నాం మేము ఒక్కటి సోషల్ మీడియాలో చేస్తున్న కార్యక్రమాల్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నిజంగా విఫలమైనం కార్యక్రమాలు ఇట్లా సఫలీకృతమైన కానీ ఈ దొంగలు ఏం చేస్తారు అంటే బతుకమ్మకి చీర లేదు అరే బాగా ఒక జీవితానికి జీవితం ఇ వాళ్ళకి మంచి కట్టుకునేది పొట్ట నిండా తినేటట్టు ఉద్యోగం ఇయ్యు ముప్పై రూపాయలు చీర ఇచ్చేస్తే ఆమె ఏం నేర్పిస్తారు మటన్ చికెన్ల సంస్కృతి బీఆర్ఎస్ సంస్కృతి తెల్లారితే మతాన్ని కులాన్ని అడ్డు పెట్టుకొని బతికే పార్టీ బీజేపీ పార్టీ వాటి దేవుడు తప్ప ఏం లేదు ఆకలికి భగవద్గీత ఇస్తే ఏం చేస్తాడు ఒకప్పుడు మా మారేప్ప ఇదే స్టేట్మెంట్ ఇచ్చాడు అది ఉంది కదా బిచ్చగాడికి భగవద్గీత ఇస్తే ఏం ఆయన నువ్వు తిట్టేసేరు ఇలా నన్ను కూడా తిట్టురా బాబు బతుకు తెరువుకి నాలుగు మంచిపుచ్చట్లు చెప్పి దారిలో పెట్టాలి కానీ ఆ పూటకి మీటింగ్లు బీఆర్ఎస్ ఈ దేశ రాజకీయాల్లో అంత దౌర్భాగ్యమైన పార్టీ లేదు సో చివరిగా ఇక చక్రధర్ గౌడ్ తోటి ఎప్పుడు ఈ పోరాటాలైనా లేకుంటే ఏదైనా సంవత్సరం అయితే నువ్వు అధికారం వచ్చి ఏమన్నా పదవులకి ఏమైనా పోయేది ఏమైనా ఎందుకంటే నామినేటెడ్ పదవుల విషయంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో రోజుకు కొన్ని వస్తున్నాయి ఇంకా వస్తాయని ఆశతోటి చాలామంది ఉన్నారు మీకు అది ఎప్పుడు సిద్ధిస్తుంది ఏమన్నా ఉందా ప్రపోజల్ లేదంటే కనుక ఈ పోరాటాలే చివరికి అంతమయ్యేటట్టు ఉన్నాయి ఒకటి ప్రజల్లో ఉండాలని కోరుకుంటుందా కాదంటే ఒకటి మీరన్నట్టు మనము పోరాటాలు చేసుకుంటూ పోతే ప్రజలు కూడా ఏమంటారు అంటే చక్రధర్ లాంటి ఒక అవకాశం ఇవ్వాలంటారు ఇది పై స్థాయిలో వినబడాలి పై స్థాయిలో పై నాయకులకు వినబడాలి ఎందుకంటే వాళ్ళు గ్రౌండ్లో తిరగలేరు కాబట్టి అది ఇస్తే ప్రభుత్వం పైన కూడా ఒక నమ్మకం ఇప్పుడు బీజేపీ టికెట్ ఇవ్వలేదు ఎందుకు హరీష్కి బొక్క పొడుస్తా అని ఇప్పుడు చక్రధర్ గుడియకపోతే లోకల్లో ఉన్న అక్కడ ఉన్న నా ఎవరైతే ఉంటారో వీళ్ళంతా ఒకటే అనే ఒక ఒక కోణం వస్తాయి మాటని అనొద్దు కానీ ఆ భాష సో అలాంటివి రాకుండా ఉండాలంటే నాకు ఒక రెండేళ్ళ అవకాశం ఇస్తే చక్రధర్ ఎబిలిటీ స్కిల్స్ ఏంది చూపిస్తాం రేపు రేవంత్ రెడ్డి కుడి భుజంలాగా పనిచేస్తా హరీష్ నీ దగ్గర దాకా ఎందుకు అని ఇక్కనే ఒత్తేస్తాను సిద్దిపేటలో అంతేనా నీ దాకా రాని అదాలు హరీష్ అనే టాపిక్ అవసరం లేదు నీకు ఒక్కసారి ఆ బెత్తం ఇచ్చి చూడు ఒక్కసారి ఆ బెత్తం ఇచ్చి ఏం లేకపోతేనే వాన్ని మూడు చిరవై నీళ్ళు ఒకసారి అధికారం ఇస్తే మాత్రం ఒక్కసారి సిద్దిపేటలో చక్రధర్ వన్ సైజ్ చెప్పిన్ హరీష్ అవుట్ అవుతాడు వదిలేదే ఉండదు నేను ఫోకస్ అంటే హరీష్ రావుకి షుగర్ పెరిగిపోవాలి అంతే ఓకే థ్యాంక్ యూ చక్రధర్ బాయ్ సో ఇది సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు చక్రధర్ గౌడ్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఫర్ మోర్ ప్లీజ్ వాచ్